हाय फ्रेंड्स, दिस इज आनंद। मेर चूस्तुन्नारु आनंद सोशल एच चैनल। ई वीडियो लो मीकु अंदरिकी उपयोगपड़े ओक टापिक अयिते चेप्तुन्नानु। इदि एंटंटे मनकी राइस कार्डुकु संबंधिंचि, अदे मनकु रेषन कार्डु। आंध्रप्रदेश लो नवंबर लो 8,49,000 अयिते राइस कार्डुलु अयिते तोलगिंचडं जरिगिंदि। रेषन कार्डुल्नि ఈ రేషన్ కార్డు తొలగించడం ద్వారా చాలామంది అయితే అమ్మఒడికి సంబంధించి కూడా అనర్హులు అయితే అవడం జరుగుతుంది। అందువల్ల ప్రభుత్వం అనేది కొన్ని వెసులుబాట్లు అయితే కల్పించనుంది। ఈ వెసులుబాట్లకు సంబంధించి మనకి 5 డాక్యుమెంట్స్ అయితే ప్రభుత్వం అయితే తెలియజేసింది। ఈ 5 డాక్యుమెంట్స్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారికి మళ్ళీ ఎవరదైతే రేషన్ కార్డు తొలగించారో వారిని మళ్ళీ పునరుద్ధరిస్తారని మనకి ఇక్కడ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది। దానికి సంబంధించి మొత్తం డీటెయల్స్ అన్ని కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను। ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఇన్ ఆప్షన్ ఓకే చేసినట్లయితే నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని కూడా మీకు మొబైల్ లో కనిపించడం అయితే జరుగుతుంది। ఇక్కడ 5 రకాల అంశాలను తీసుకొని అయితే మనకి ఇక్కడ రేషన్ కార్డులను తొలగించడం జరిగింది। దానికి సంబంధించి మనం ఒక్కొక్కటి దానికి పరిష్కార మార్గాలు చూద్దాం। ఫస్ట్ ఆదాయ పన్ను చెల్లించకపోయినా చెల్లించినట్లు చూపించి కార్డు రద్దు చేస్తే చార్టెడ్ అకౌంట్ ప్రాక్టిషనర్ నుంచి ఫామ్ 16 తీసుకొని సమర్పిస్తే కార్డు తిరిగి ఇస్తామని మనకి ఇక్కడ అధికారులు అయితే తెలియజేస్తున్నారు। అంటే ఎవరైతే సిఏ చదివి ప్రాక్టీస్ చేస్తారో వారి దగ్గర నుంచి ఫామ్ 16 అనేది మనం సమర్పించినట్లయితే రేషన్ కార్డు ఇస్తారు। నెక్స్ట్ 300 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగం ఉన్నా ఎక్కువ ఉన్నట్లు చూపించి కార్డు గాని రద్దు చేసినట్లయితే మనకి విద్యుత్ శాఖ నుంచి ఏఈ గారి దగ్గర నుంచి ధృవీకరణ పత్రం ఇచ్చినట్లయితే రేషన్ కార్డు తిరిగి ఇస్తారని తెలియజేస్తున్నారు। అదే విధంగా మనకు మూడో విధం చూస్తే 4 చక్రాల వాహనం లేకపోయినా ఉన్నట్లు గతంలో ఉన్న వివరాల ఆధారంగా కార్డు తొలగిస్తే ఆర్టీఓ లేదా బ్రేక్ ఇన్స్పెక్టర్ నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని సమర్పించాలని తెలియజేస్తున్నారు। ఇక మనకి నెక్స్ట్ చూసుకుంటే 4వ ఆప్షన్ చూసుకుంటే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరు లేకపోయినా కార్డు తొలగిస్తే ఏ శాఖ ఉద్యోగిగా చూపించారో ఆ శాఖ పరివేక్షణ అధికారి నుంచి ధృవీకరణ పత్రం తీసుకొని సమర్పించాలని తెలియజేస్తున్నారు। ఇలా చేసినా కూడా మనకు రేషన్ కార్డు అనేది తిరిగి ఇస్తారని తెలియజేస్తున్నారు। ఇక 10 ఎకరాల కంటే తక్కువ భూమి ఉండి కూడా ఎక్కువగా ఉన్నట్లు చూపించి రద్దు చేస్తే తహసీల్దార్ నుంచి 1B ధ్రువపత్రం తీసుకోవాలని డిఎస్ఓ పద్మశ్రీ ఇక్కడ మనకు తెలియజేయడం అయితే జరిగింది। అంటే ప్రజెంట్ 8,50,000 రైస్ మనకి రేషన్ కార్డులు ఏదైతే తొలగించారో దీనికి సంబంధించి ఈ 5 విధాలుగా ఎవరికైనా సరే ఎలిజిబిలిటీ ఉండి వారి కార్డులు అవే నిలుపుదల చేసినట్లయితే దీనికి సంబంధించిన ఈ ధ్రువపత్రాలన్నీ సమర్పించినట్లయితే వారి రేషన్ కార్డును మళ్ళీ తిరిగిస్తాము అని చెప్పేసి మనకు తెలియజేయడం అయితే జరిగింది ప్రభుత్వం। ఇది ఒక మంచి సదవకాశంగా భావించవచ్చు। ఎవరికైతే రేషన్ కార్డును నిలుపుదల చేసి వారికి ఈ రేషన్ అయితే ఇవ్వలేదో వారందరూ కూడా ఈ సమర్పించినట్లయితే వారికి రేషన్ కార్డులు తిరిగి అయితే రావడం జరుగుతుంది। సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి। అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి।